మొత్తము 183 అడుగుల వెడల్పు కడిగిన 22,236 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్రపంచంలోనే అతి పెద్ద చేసి ప్రతి దేశభక్తులు కూడా ఒక్కసారి జాతీయ పతాకాన్ని తాకుతూ తమ దేశభక్తిని చాటాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి దేశభక్తులందరూ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని ఒక్కసారి స్పృశిస్తూ జాతి ఆత్మగౌరవాన్ని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ కొంతే ఒక దేశపు జెండా బిజీగా ఉన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి వైబ్రెంట్స్ ఆఫ్ కళా మార్గదర్శన్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ప్రజల ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకు మనం చెప్పదలుచుకున్నది ఒకటే, దేశం మాకు గాయాలు ఇచ్చినా మీకు మేము పువ్వులు ఇస్తున్నాం. ఓ ఆశా చంద్రికల తుంబ వృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో. మా అందరి కోసం ఓటు అనే బోర్డు మీద ఒక సముద్రమే దాటావు. మరొక మిత్రమా, మరొక పోరాడే ప్రజల రెక్కలను విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమన మంత్రితో తల క్రిందైపోతుందా? కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం లోకమేకంగా దారి కట్టంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం. చెక్ చెక్.